హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక మహిళ హల్చల్ చేసింది. బ్రీత్ అనలైజర్స్ టెస్ట్ కి సహకరించకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగింది. కారు ఆపకుండా దూసుకు వెళ్లే ప్రయత్నం చేసింది. చివరికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు ఆ మహిళ మద్యం సేవించి ఉన్నట్లుగా నిర్ధారించారు. మహిళతో పాటు మద్యం సేవిస్తూ వాహనాలు నడిపిన వారిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 12 వాహనాలు సీజ్ చేశారు. మనము టోటల్ 12 కేసులు బుక్ చేయడం జరిగింది. అందులో 7 ఫోర్ వీలర్సు, అందులో 5 టూ వీలర్స్ ఉన్నాయి. వీటన్నింటిని కేసు బుక్ చేసి రేపు సోమవారం కౌన్సిలింగ్ ఉంటుంది టీటీఏ బేగంపేటలో. ఆ తర్వాత మంగళవారం కోర్టుకు ప్రొడ్యూస్ చేయబడుతుంది. అక్కడ మేజిస్ట్రేట్ గారు అక్కడ ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో అది నిర్ణయిస్తారు. ఇప్పుడు మనము ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ గత 4 సంవత్సరాలు ఏదైతే చేస్తున్నామో మంచి ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి మనం చాలా దగ్గరలో చాలా ముమ్మరంగా చెక్ చేసి ఈ ప్రమాదాల నుంచి ప్రజలను, వాళ్ళు నడిపే వాళ్ళను, నడిపే ఎదుటి వాళ్ళను కూడా కాపాడేటందుకు మా ప్రభుత్వం కానీ మా అధికారులు కానీ బాగా కృషి చేస్తున్నారు.